ఓకే అయితే కేసీఆర్ చేస్తున్నటువంటి హిందూ పోలరైజేషన్ కుట్ర మన జిహెచ్ఎంసీ ఎన్నికల తర్వాత ఎక్కువైంది. మన జిహెచ్ఎంసీ ఎన్నికలలో హిందూ పోలరైజేషన్ జరిగి భారతీయ జనతా పార్టీకి పెద్ద ఎత్తున కార్పొరేట్లు గెలవడంతో ఎట్లాగూ ఈ హిందూ పోలరైజేషన్ను విచ్ఛిన్నం చేయాలనేటువంటి ఉద్దేశంలో కేసీఆర్ పక్కాగా వచ్చిండు. అందుకే ఇది ఇంకా ముందుకు పోతే ఇది దీన్ని ఎక్కడికక్కడ ఆపేయకపోతే హిందూ పోలరైజేషన్ జరిగి ప్రభుత్వం కూలిపోయేటువంటి ఆస్కారం ఉన్నది కాబట్టి దీన్ని ఎక్కడికక్కడ ఇది చేయాలని. ఆంధ్ర పరిపాలకుల కాలంలో కూడా హైదరాబాద్ యొక్క సెంటిమెంటును, హైదరాబాద్ వినాయకుల యొక్క నిమజ్జనాన్ని హుస్సేన్ సాగర్లోనే జరిగేట్టుగా చూసిండ్రు. అవును, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వము తెలంగాణ ప్రజల హక్కులను, తెలంగాణలో ఉన్నటువంటి హిందువుల హక్కులను కాలరాసే ప్రయత్నం చేస్తూ ఉన్నది. ఇది ముమ్మాటికి కూడా కుట్రే. ఎందుకు ఈ మాట చెప్పాల్సి వస్తుంది అంటే రాష్ట్ర ప్రభుత్వము అంటే కేసీఆర్ అంతకుముందే వినాయక నిమజ్జనం ఇల్లు ఉండొద్దు అని అన్నాడు. వినాయక సాగర్లో వేద్దామన్నాడు. బేబీ పాయింట్స్ అన్నాడు, ఇంకా బేబీ పాయింట్స్ అన్నారు. ఆల్రెడీ అవన్నీ చేసి పెట్టిండ్రు వీళ్ళు. అవును, అంటే రేపు పొద్దున ఖైరతాబాద్ వినాయకుని తీసుకుని పోయి ఒక దగ్గర వేసేస్తారు, బాలాపూర్ వినాయకుని తీసుకొని పోయి ఒక దగ్గర చెరువులు వేస్తారు. అవును, ఎక్కడికక్కడ దగ్గరలో ఉన్నటువంటి చెరువులలో వినాయకులను వేయడం స్టార్ట్ చేయించి హిందువులందరూ కూడా ట్యాంక్ బండ్ మీదకి, హిందువులందరూ కూడా ఒకవైపు నడవకుండా చేసే ప్రయత్నం చేస్తున్నారు.